జీపీఎఫ్ నిధుల మళ్లింపు దారుణం. ఉద్యోగులకు అందుబాటులో ఉండని సిఎస్ సర్కారు భజనలో ఉద్యోగ సంఘాలు. ఏపీ జీఈఏ నేత విద్యాసాగర్ ఉద్యోగుల అభ్యర్థనలను ఆలకించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ 6 నెలలుగా సెక్రటరియట్కు రాకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎల్ విద్యాసాగర్ ఆక్షేపించారు. శనివారం ఏలూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకునేందుకు వినతులను తెలియజేసేందుకు సెక్రటరియట్కు వచ్చే ఉద్యోగులకు సిఎస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపు అనుమతి అధికారాలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవి సత్యనారాయణకు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు వేస్ అండ్ మీన్స్ విధానంలో ఎందుకు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను కార్పస్ ఫండ్గా వివిధ ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నారనేసి ఉద్యోగులు పెన్షనర్లకు గత ఏడాది కాలంగా మినహాయించుకున్నటువంటి 50% జీతం పెన్షన్ బకాయిలోనూ ఇంతవరకు చెల్లించకపోవడం సమ్మతి కాదన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.